హాయ్ హలో నమస్తే, అంతా బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. క్రియేటర్ స్పేస్కి స్వాగతం, సుస్వాగతం. ఇంత బిల్డప్ ఇచ్చి చెప్పాననుకోండి, మళ్ళీ ఒక 2-3 నెలలు పడుతుంది నేను మళ్ళీ వీడియో చేయడానికి. అందుకని హాయ్ అంతే. అంతా బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. బాగున్నాను అని చెప్పాలంటే ఏం చెప్పాలి? ఒంట్లో బాగుందా లేదా, నవ్వుతూ ఉన్నానా లేదా, సంతోషంగా ఉన్నానా లేదా, ఇలాంటివన్నీ చెప్పాలి. సంతోషంగా ఉండడానికి, బాగుండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇవన్నిటికీ చాలా తేడాలు ఉన్నాయి. నా వరకు నాకు సంతోషంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఏ బాగుండడం, మనసు ప్రశాంతంగా ఉంటే అన్నీ బాగుంటాయి. మనసులో ఏదైనా గందరగోళంగా ఉంటే మీకు చుట్టూ ఎంత బాగున్నా ఏది బాగోదు. నా వరకు నాకు మనసులో ఏదైనా చిన్న విషయం పడింది అనుకోండి, అస్సలు బాగోదు. ఇదిగో పక్కన ఆకుకూరలు అమ్ముతున్నాడు కదా, అదే వృధ, అలానే ఉంటుంది లోపల కూడా. సరే, మీ అందరికీ కళ్ళు వస్తాయా? నాకైతే కళలు ఎప్పుడూ రావు. ఇది అదృష్టమో దురదృష్టమో లేదా కావాలని రావట్లేదు, నేనే కలగనే టైం ఇవ్వట్లేదు తెలియదు, కానీ కళలు రావు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఎప్పుడు కళలు రాలేదండి. నిజంగా నేను చాలా గమనించుకున్నా, మొన్న మధ్య ఎప్పుడో ఒక కొలిగితో మాట్లాడుతూ నాకు కళలు అస్సలు రావు, కళలు కనే ఛాన్సే లేదు, కళలు వచ్చినా కూడా పిచ్చి పిచ్చి కళలు, అంటే ఏవో నేనెప్పుడో గుర్తు చేసుకునేవి వస్తాయి తప్ప, ఏదో ఒక వరల్డ్కి వెళ్ళిపోయి లేకపోతే ఏదైనా ఒక మంచి దృశ్యాన్ని చూడటము, అలాంటి ఏదైనా విచిత్రమైంది లేకపోతే భయంకరమైంది ఇలాంటి కళలు వస్తాయి అంటే నాకు అసలు రావండి అని అన్నా. అంటే అదేంటండి కళలు రాకపోవడం అన్నాడు ఆయన. నేనన్నా ఏమో మరి కళ్ళు ఎందుకు రావో అని ఊరుకున్నా. అలాంటి నాకు ఈరోజు ఒక కళ వచ్చిందండో, ఈ వీడియో చేయడానికి కూడా అదే కారణం. ఇంత పెద్ద మెమరీని నేను రాసుకున్నాను, నా బ్లాగ్లో పోస్ట్ చేశాను, ఫేస్బుక్లో కూడా పెట్టా. ఫేస్బుక్లో పెట్టినా కూడా నాకు మనశ్శాంతి లేదు, దాని గురించి ఏదోలా అర్జెంటుగా చెప్పాలి లేదంటే ఇంకా మైండ్లో ఉండిపోతుంది అనిపించింది. అందుకోసమని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. కళ ఎలా స్టార్ట్ అయిందో చెప్తాను, అంటే నీ కళ మాకెందుకు చెప్తున్నావు అనొచ్చు, కానీ నా కళని గురించి చెప్పుకుంటేనే తప్ప తీరదనమాట. అంతే, ఇప్పుడు అర్జెంటుగా కళ గురించి చెప్పేయాలి. మీరు విన్నా పక్కకు పెట్టేసినా నా వీడియోలో మాత్రం చెప్పేసుకుంటా, అంతే ఫిక్స్. కళ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను ఒక ఇంటి వైపు వెళ్ళానండి. ఆ ఇల్లు తలుపు తీసి లోపలికి వెళ్ళిన తర్వాత వింత వింత మనుషులు, తెలిసిన మనుషులే, కానీ అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ఎవరు నన్ను గుర్తుపడి చూడట్లా, కానీ నా పేరు పెట్టి ఎవరినో పిలుస్తున్నారు. శాంతి అని పిలగానే నాలాంటి వాళ్ళే, అంటే నా పేరున్న ఇద్దరు బయటకు వచ్చారు. ఇదేంటిది, వీళ్ళ మొహాలు చూస్తే నాలా లేరు, వీళ్ళు ఎవరబ్బా నాలా ఉన్నారు, నన్ను గుర్తుపడి చావట్లేదు వీళ్ళు అని అనిపించింది. కాసేపటికి జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళ మొహాలు నాలా లేవు, వాళ్ళ రూపురేఖలు నాలా లేవు, కానీ అక్కడ శాంతి అనే క్యారెక్టర్లో ఉన్నారు వాళ్ళు. నేను తప్పిపోయి వేరే ఇంటికి వచ్చానా, కానీ ఈ జనాలందరూ మనం తెలిసిన వాళ్ళనే అనిపించింది. కాసేపటికి వాళ్ళు నా అలవాట్లతో నేను చేసే పనులన్నీ చేస్తున్నారు, అంటే మొక్కలకు నీళ్లు పోయడాలు, మొక్కలను చూసి మురిసిపోవడాలు, కవిత్వాలు రాయడాలు, గడగడ మాట్లాడాలు, ఇంటికి వచ్చిన వాళ్ళేమో ఓ పెద్ద ఇదిగా రిసీవ్ చేసుకోవడాలు, ఏంటప్పా ఇదేంటి క్యారెక్టర్ లేరు తేడాగా ఉంది అనుకుని, ఒరే నాయన అది నేనేరా నేనురా, వాళ్ళు ఎవరినో పెట్టుకొని మీరు శాంతి శాంతి అంటారేంటి అని నేను అరుస్తుంటే, వాళ్ళు హ్యాపో పగవో అంటున్నారు. ఇలా ఉంది పరిస్థితి. ఇంకా చూసి అర్జెంటుగా ఈ కళకి తెరవేయాల్సిందే, ఈ బాధ నేను భరించలేను అనిపించి, అయినా సరే కళను కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి. ఎంత ధైర్యం అంటే నా కళని నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఆ తర్వాత ఇంక ఇలా కాదు అని చూసేటోడికి మా మదర్ అనుకుంటా, ఒళ్ళో పడుకోబెట్టుకొని ఒక క్యారెక్టర్ని, అంటే నా శాంతి అనే క్యారెక్టర్ని పడుకోబెట్టుకుని ఓయించాను. ఈ చెత్త ఏదో అని ఎవరో తీసుకొచ్చి నువ్వు ఒళ్ళో పడుకోబెట్టుకొని ఏంటిది, నువ్వు నన్నంటావేంటి అని చెప్పేసి వెళ్ళి, ఎవరే లావే నువ్వు బయటికి లే అని చెప్పి చాలా బలంగా బయటికి లాగి చూస్తే, తీరా చూస్తే అది నేను కాదండి, వేరే మనిషి అని చెప్పాను కదా, ఒక మేకప్ లాంటి ఒక పొర లాంటి ముఖంతో ఉంది. అమ్మ బాబోయ్ అని ఇక అలా అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలి, ఏదో దెయ్యంలో ఉందిరా దేవుడా, వాకింగ్కి అర్ధరాత్రి వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు కదా, నేను రాత్రిపూట వాకింగ్కి వెళ్ళడం వల్ల ఈడెవడో నన్ను ఫాలో అయింది అని అనిపించింది అనమాట. ఒక క్షణం దెయ్యమే అనుకున్నా, అమ్మో అర్జెంటుగా ఈ కళ్ళలోంచి బయటకు వచ్చేయాలని ఎంత ట్రై చేసినా రాలేమే, మళ్ళీ మళ్ళీ అదే గుర్తొస్తుంది అమ్మ బాబోయ్ అని. కొంత మళ్ళీ ట్రై చేస్తే ఇంకొక ఇల్లు తలుపు కొట్టా, అమ్మా అని లోపలికి వెళ్ళి ఈసారి ఎవరు ఉంటారా దేవుడా అని ఇలా తలుపు ఇలా తీయగానే
ఆ లోపల మా వాళ్ళిద్దరూ సిస్టర్ దగ్గర కూర్చొని జంతికలు ఏయో పిచ్చి పిచ్చిగా తినేస్తున్నారండి, మా మెహరును మా బుల్లి మెహరు కలిపి. అమ్మయ్యా, నేనైతే ఈసారి డోర్ మర్చిపోలేదు, కరెక్ట్గా మా డోరే కొట్టాను. మా లోపల ఇద్దరు కరెక్ట్గానే ఉన్నారు కాబట్టి నేనే అని లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారా అనంటే, వచ్చావా ఇప్పుడు వచ్చావా, మేము ఎప్పటి నుండి పిలుస్తున్నావు ఇప్పుడు వచ్చావు అన్నారండి. అమ్మయ్యా నేను కరెక్ట్ అడ్రస్కే వచ్చానని చెప్పి, దేవుడా కలలో కూడా ఇప్పుడు అడ్రస్ మారిపోకూడదు అని నిర్ణయించుకున్నాను అనమాట. అది సంగతి ఇందాక నుండి చుక్చుక్చుక్కు అంటుంది ఏటో కూడా చెప్తాను. మా వాడు కొత్తగా రెండు బర్డ్స్ తెచ్చుకున్నాడు, అవి రెండు కాక్టైల్స్, అవి రెండు కూడా బాగా అలర్ చేస్తాయి, మా వాడిని బాగా కరుస్తాయి, ఇంకా అలవాటు అవ్వలేదు. వాటి గురించి కూడా ఓ వీడియో చేస్తాను. అంటే ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే, మళ్ళీ ఫామ్లో రావడానికి ఏదో ఒక విషయం ఉండాలి కదా. ఇంకొకటి, స్క్రిప్ట్ ఫాలో అయ్యి చేశారనుకోండి అది పిచ్చి పిచ్చిగా వస్తుంది. అందుకనే ఇలా కళని పట్టుకొని మీ దగ్గర వరకు వచ్చానమాట. క్రియేటర్ స్పేస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ మాత్రం చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.